మీరు ఆర్టికల్ 371 కంటెంట్ చూస్తే ఎందుకు వ్యతిరేకించాలో ఆలోచిస్తారు. ఇది భారతీయులకు నెహ్రూ గారి చేదు బహుమతి. ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది. జమ్మూ కాశ్మీర్ జాతీయ పతకం భిన్నంగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ శాసనసభ పదవీకాలం 6 సంవత్సరాలు, మిగతా భారతదేశానికి 5 సంవత్సరాలు. జమ్మూ కాశ్మీర్లో భారత జాతీయ పతకాన్ని లేదా జాతీయ చిహ్నాలను అవమానిస్తే నేరం కాదు. జమ్మూ కాశ్మీర్లో భారత సుప్రీంకోర్టు యొక్క ఆదేశం చెల్లుబాటు కాదు. జమ్మూ కాశ్మీర్లో ఒక కాశ్మీరీ మహిళ భారతదేశపు ఇతర రాష్ట్రంలోని ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆ మహిళకు కాశ్మీర్ పౌరసత్వం ముగుస్తుంది. ఒక కాశ్మీర్ మహిళ పాకిస్తాన్ నుండి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే దీనికి విరుద్ధంగా జమ్మూ కాశ్మీర్ పౌరసత్వాన్ని పొందుతాడు. విభాగం 370 కారణంగా కాశ్మీర్లో సమాచార హక్కు వర్తించదు. ఆర్టీఐ అమలు చేయబడలేదు. సిఏజీ వర్తించదు. భారత చట్టాలు వర్తించవు. షరియా చట్టం కాశ్మీర్ల మహిళలకు వర్తిస్తుంది. కాశ్మీర్లో పంచాయతీలకు హక్కులు లేవు. కాశ్మీర్లో మైనారిటీ 16% రిజర్వేషన్లు పొందలేరు. విభాగం 370 కారణంగా ఇతర రాష్ట్రాల్లోని భారతీయులు కాశ్మీర్లో భూమిని కొనుగోలు చేయలేరు. 370 సెక్షన్ల వలన పాకిస్తానీలకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది. కేవలం కాశ్మీర్ నుండి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలి.